జై శ్రీమన్నారాయణ పదహారవ శ్లోకము శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రములో నుండి భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ అనఘో విశ్వయో విజయోజేత ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో లక్ష్మణుడు శ్రీరామచంద్రుణ్ణి ఓదారుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రామా నీ వంటి పురుష శ్రేష్ఠులు ఇలాంటి విషయాలలో బాధపడకూడదు రామా నువ్వు ఈ రకంగా సీతమ్మనే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే మళ్ళీ అపవాద సహఖిల తే రాఘవ ఇంకొక అపవాదొస్తుంది ఏమిటది అంటే శ్రీరామచంద్రుడు తన భార్యను విడిచిపెట్టిన తర్వాత కూడా ఆమెనే తలుచుకుంటూ సకల బాధ్యతలను రాజకార్యాలను కూడా విడిచిపెట్టాడు అనే అపవాదొస్తుంది ఒక అపవాదుకు భయపడి నువ్వు సీతమ్మనే విడిచేశావు రామా అందుకని ఇక సావధానంగా నీ కర్తవ్యాలను నెరవేర్చు సంతాపము చెందకు అని లక్ష్మణుడు అనగానే శ్రీరామచంద్రుడు ఒక్కసారిగా సంతోషించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ నువ్వు చెప్పింది నిజమే నా కర్తవ్యాన్ని గుర్తు చేసినందుకు చాలా సంతోషము లక్ష్మణ ఓ సౌమ్యుడా నా దుఃఖము తొలగిపోయింది ఇప్పుడు నేను సంతాపాన్ని విడిచిపెట్టినట్టే ఇక భవద్వాక్యై సురుచిరై అనునీతోస్మి నీ అందమైనటువంటి మాటలు నాకు కర్తవ్య బోధను చేశాయి లక్ష్మణ నువ్వు నా మనస్సును బట్టి ప్రవర్తించేటటువంటి వాడివి నీలాంటి వాడు తమ్ముడిగా లభించటం చాలా కష్టం అయితే లక్ష్మణ ఒక్క మాట నేను రాజకార్యాలు చూడక ఈనాటికి నాలుగు రోజులయ్యింది ఆ విషయం నన్ను చాలా బాధ పెడుతుంది నువ్వు వెంటనే మంత్రులను పురోహితాదులను పెద్దలను పిలిపించు పౌర కార్యాని యో రాజా నరోతి దినే దినే సంవృతే నరకే ఘోరే పతితో నాత్ర సంశయ లక్ష్మణ ప్రతిరోజు పౌరకార్యాలను రాజకార్యాలను చూడనటువంటి రాజు ఘోర నరకములో గాలి వెలుతురు లేకుండా కప్పివేయబడినటువంటి ఒక నరక కూపములో పడినట్టే అందులో సందేహమే లేదు అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ పదహారవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి భ్రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదిజ अनघो विजयो जेता विश्वयो विश्वयोनिःपुनर्वसुः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण